శ్రావణ మాసం వరుస సెలవులు కావడంతో తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. నడకదారి భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. తిరుమల గిర్లు గోవింద నామస్మరణతో మారుమరుగుతున్నాయి. తిరుమల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. శ్రీవారి సన్నిధి శ్రావణ శోభతో వెలిగిపోతోంది. ఏడుకొండలవాడి సన్నిధి భక్తజనమయంగా మారింది. వరుస సెలవులు కావటం, నిన్నటినుంచే శ్రావణమాసం మొదలవటంతో భక్తులు నిన్నటినుంచే తిరుమల బాట పట్టారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. నిన్న రికార్డు స్థాయిలో నటకదారి భక్తుల సంఖ్య 50,000కు చేరుకుంది. సాయంత్రం 60,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఇవాళ ఆదివారం కావడంతో ఇవాళ రద్దీ మరింతగా పెరిగింది. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. నడకదారి భక్తుల సంఖ్య ఇవాళ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అంటున్నారు టీటీడీ అధికారులు. ఆషాఢం పూర్తయి శ్రావణ మాసం మొదలవడంతో కొండపై ఇక భక్తుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు.